సార్, ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అయితే పటాన్చెరు టికెట్ నీలం మధు కేటాయించింది. బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. మొన్నటి వరకు ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయ్యారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. కాంగ్రెస్ పార్టీ కండువాన్ అయితే మెళ్ళ కప్పుకున్నారు. ఎట్లా నీలం మధు ఊపు ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్తారు? 100% అన్న, నీలం మధు ముదిరాజన గారు ఖచ్చితంగా 70-80 వేల మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇంతవరకు కని విరగని రీతిలో మెజార్టీ పడంచెరు నియోజకవర్గంలో ఎగరేస్తున్నాం. మా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన రుణం కూడా తీర్చుకోబోతున్నాం. ఖచ్చితంగా మా బొల్లారం నుండి కనీసం 15 వేల ఉంటే 20 వేల ఓట్ల దానికి వస్తాయి. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా, ఎవరెన్ని పిట్టకథలు చెప్పినా నమ్మే పరిస్థితిలో ఈరోజు జనాలు లేరు. ఆల్రెడీ కేసీఆర్ చెప్పినవన్నీ చెప్పేసిండు. ఈ ఇంతకుముందు ఇప్పుడేమో 400-500 గ్యాస్ ఇస్తా అంటుండు. 19 సంవత్సరాల నాడు ఇప్పుడు 400-500 ఇస్తా అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ఈరోజు ఇంతకుముందున్న ఎమ్మెల్యే మొత్తం కబ్జాలు అన్ని చేసిండు. అందరికి జనాలు విసుకొచ్చింది. మెజార్టీ బొల్లారం నుండి నీలం మధునకి ఇస్తామని ఈ విధంగా చెప్తున్నాం. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. నీలం మధు చేసే చాలా కార్యక్రమాల్లో కుల మతాలకు అతీతంగా మహిళలు పాల్గొంటూ ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? బొల్లారం నుంచి వచ్చామండి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ నీలం మధు గారికి వచ్చింది. మీరు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తామండి, బరోబర్ చెప్తాము. మాతో పాటే ఆయనను గెలిపిస్తే మేము ఎట్లయినా మా తరపు నుంచి ఏ విధంగా మాకు ఏ సాయం మాకు చేయాలి మేము చేయాలో అది ఖచ్చితంగా చేస్తాం. అన్న గెలవాలని మాకు పగలనే లేదు, నైట్ అని లేదు, ఏం లేదు. ఏ ఎంత కష్టపడ్డా ఇంతవరకు పడ్డాము, ఇంకా కొన్ని రోజులు ఖచ్చితంగా కష్టపడతాము. అన్నని మేము గెలిపించుకుంటాం. అంటే నీలం మధు కోసం పనిచేస్తున్న కార్యకర్తలని మీ బొల్లారం మున్సిపాలిటీలు ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉన్నారా? లేదండి, ఎవరు ఇబ్బంది అయితే పెడతలేరు. మాకు ఇబ్బంది అయితే ఎవరితోనే లేదు. కాకపోతే ఇక ఉంటే ఇక చిన్న చిన్న ఉంటే దానికి మేము సర్దు భయపడే అవసరం మాకు లేదు. మేము భయపడే అవసరం లేదు మాకు, ఎందుకంటే మాకు అన్న మాకు తోడున్నారు కాబట్టి మాకు మేము ఎవరితో భయపడే అవసరం మాకు లేదండి. అంటే చాలా మంచి పథకాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. 6 గ్యారంటీలో గ్యాస్ బండ్కి సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటుంది. మహిళలకు ఇవన్నీ చెప్పదలుచుకున్నారా మీరు? చెప్పదలుచుకున్నామని చెప్తాము. అన్న హామీ ఇచ్చాడు కాబట్టి గెలిస్తే ఖచ్చితంగా ఇప్పిస్తాం గిట మాకు ఆయన చేస్తారు గిట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిన్నారం మండలం ఎంతో కొంత బలంగా ఉంది. అక్కడ ఎంపీపీ గౌడ్ సాబ్ ఉన్నారు. వీళ్ళందరితో మీరు వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరి ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సోనియమ్మ గారికి మరియు గౌరవ రాహుల్ గాంధీ అన్న గారికి, రేవంత్ రెడ్డి అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా గడ్పటాంచేరు నియోజకవర్గం నుంచి వారికి పాదవందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఉద్యమం చేసినటువంటి మా ఉద్యమ నాయకుడు నీలమ్మ అన్న గారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి అమ్మ మన సోనియమ్మ గారికి ప్రత్యేకంగా పాదయ వందనాలు. అదే మాదిరిగా ఏదైతే తెలంగాణ ఇచ్చిందో అదే అమ్మవారి చేతుల మీదుగా మన గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ నాయకునికి పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలమ్మ అన్న గారిని ప్రకటించడము ఎంతో సంతోషకరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అందులో మా జిన్నార మండలం నుంచి ఏదైతే గౌరవ ఎంపీపీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణన్న గారిని, ఎంపీపీ రవీంద్ర గౌడ్ అన్న గారిని మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అన్న గారిని మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులని రాజు గౌడ్ అన్న గారిని, ప్రతి ఒక్కరిని, నాయకులని, కార్యకర్తలను కలుపుకుంటూ మేము ముందుకెళ్తామని తెలియజేస్తున్నా. ఈరోజు ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆత్మగౌరవం కోసం మనమందరం పోరాటం చేసినాం. ఈరోజు ఆత్మగౌరవం కోసము మనమందరం కలిసికట్టుగా ఒక్కపై కొత్తటికి నిలబడుతూ మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దామని చెప్పేసి పది ఒకరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే 6 గ్యారంటీలకు సంబంధించి 6 గ్యారంటీలని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సగం ప్రచారం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు, ఇంకొంత మిగిలి ఉంది. అదంతా మీరు కవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు, 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి? 6 గ్యారంటీలు అమ్మగారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలకు అర్థమయ్యే పద్ధతిగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమి జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని ఒక వ్యక్తి దగ్గర 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేది చెప్తాం. 6 గ్యారంటీలు ఉన్న విషయాల్లో మాత్రం ఖచ్చితంగా సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అమలు పరుస్తారని కూడా తెలియజేస్తున్నాం. అంటే గుమ్మడిదల మండలంకి సంబంధించి చాలామంది చెప్తూ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారు, ప్రజాప్రతినిధులంతా వాళ్లే ఉన్నారు అని చెప్పి, భారీ మెజారిటీ వస్తుంది మా మండలంలో అని చెప్పి అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఎట్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? అయితే గుమ్మడిదల మండలంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు నిజమే, కానీ ప్రజలందరూ నీలమ్మ అన్న వైపు ఉన్నారు. అందుకోసం మేము చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ వైపు, నీలమ్మ అన్న వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ప్రజలందరూ. కొంతమంది యువకులు ఉన్నారు, స్వాములు అయ్యప్ప మాల వేసుకున్నారు, అయ్యప్ప మాల వేసుకున్నారు. గతంలో అయ్యప్ప పడి పూజ నీలమ్మదు ఎట్లా పెట్టాడో కూడా మనం కళ్ళతో చూసాము.
ఈసారి నీలమ్మదు ఎమ్మెల్యే అవ్వబోతూ ఉన్నారా ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వబోతున్నాడు. ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ఇంతవరకు ఈ 9 సంవత్సరాలు ఏం చేయలేడు. ఖచ్చితంగా ప్రజలందరూ మొగ్గు చూపేది నీలమ్మదన్నకే. బాబా ఎప్పటి నుంచి ఉన్నారు కాంగ్రెస్ లో? మేము 55 సంవత్సరాలకు ఉన్నాము కాంగ్రెస్ పార్టీలో. మేము 55 సంవత్సరాల నుంచి మా యొక్క కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఉన్నది. ఇప్పటికీ ఏ పార్టీ కూడా చేయలేదు. ఏ సంక్షేమ పథకాలు పెట్టినాయి కాంగ్రెస్ పార్టీ? హౌసింగ్ కానీ, లోన్లు కానీ, ఇందిరాగాంధీ పెట్టిన క్రాప్ లోన్లు ఎవ్వడు కూడా పెట్టలేదు. బాండర్ లేబులు ఎట్లు ఇచ్చింది, మళ్ళీ ఇచ్చింది, బోల్ రేసి ఇచ్చింది, డిఆర్డీ స్కీమ్లా వాళ్ళ బతుకు ధర గురించి బర్రెలిప్పించింది. ప్రతి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పథకాలే. పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఒక యువ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, నీలం మధు అనే వ్యక్తి. మీరు చూస్తున్నారు నీలం మధుని, ఎట్లా నీలం మధు ఊపు ఎట్లా ఉంటుంది? నీలం మధు ఊపు ఉండేపట్టుకనే నీలం మధుకు టికెట్ కోరినాము మేమందరము. కోరితేనే నీలం మధుకు టికెట్ ఇచ్చారు. నీలం మధు ఓపు, నీలం మధును గెలిపిస్తాము. మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఈనాడు ఆయన ఇప్పటికీ మేము గుడెమైపాల్ రెడ్డి చేసిన పనులు మాకు ఎలాంటి పనులు, ఒక్క రోడ్డు వేయించలేదు, ఒక్క హౌసింగ్ కట్టలేదు, ఒక్క ఎమ్మెల్యే రెండు మాటలు చేసి కూడా ఏం చేయలేదు, ఏ పనులు కూడా చేయలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఇందిరమ్మగా ఇల్లు లేని ఊరు చేయించారు. ఎక్కడ ఉన్నాయో ప్రతి పనులు ఈ యొక్క నీలం మధు మా ముందుకొచ్చి మాకు సంక్షేమ పథకాలు పెట్టిన 6 పథకాలు కూడా అవి నేను తీరుస్తానని చెప్పి ముందుకు నిలబడి మా అందరితో వాగ్దానం చేసి తీసుకున్నాను నీలం మధు.